హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మన ఐదేళ్ల భవిష్యత్తు కోసం నేను ఒక బోరింగ్ వీడియో చేయబోతున్నాను అనమాట సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి యాంకర్ డ్రెస్ కాటేసి బై రోమన్ ఐలాండ్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ థర్టీ స్కందాన్షి బల్లాడ్ చౌరస్తా కర్నూలు ఆంధ్రప్రదేశ్ నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి నేను మా ఆంధ్రప్రదేశ్ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్ వినువు ఐదేళ్ల పొలిటికల్ పార్టీస్ నిరీక్షణకు నిదర్శన వినువు ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరు రోజులు ఐదేళ్ళంటే నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై గంటలు నేను మ్యాథమెటిక్స్ జీనియస్ కాకపోవచ్చు బట్ లెక్కలు వేసేసి గూగుల్లో చూసేసుకొని లెక్కలు కన్ఫర్మేషన్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ఐదేళ్ళ పరిపాలన వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకున్న అర్హత ఏంటి ఇంతకి నా ఓటుకి అంత పవర్ ఉందా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు ఇంకో విషయం భయ్యా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసేసి ఓటాకు వినియోగించుకోండి ఓటాకు వినియోగించుకోండి అంటే మా వాళ్ళకి ఏం అర్థమైందో అర్థం కాలేదు కానీ నాకైతే ఒకటి అర్థమైంది ఏం మాట్లాడుతున్నావురాయి ఒక పార్టీ వచ్చేసేసి మాకు ఓటు వేయండి అంటారు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చేసేసి మాకు ఓటు వేయండి అంటారు ఇట్లాంటప్పుడే నోటాకు ఓట్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నోటా అంటే ఏంటి అనేది మీకు తెలుసా నేనైతే ఈ మధ్యనే తెలుసుకున్నాను ఎవరికి ఓటు వేయాలన్న కన్ఫ్యూషన్లో ఉంటే నా బ్రెయిన్కి ఇంకో డౌట్ వచ్చేసి వచ్చింది అదేంటంటే నేను ఓటు వేయడానికి వెళ్తే నా ఎవడన్నా వినియోగించుకొని వాడు వేసేస్తే అంటే రెగ్గింగ్ చేస్తే సర్కార్ సినిమాలు విజయ్ దళపతి చేసినట్టు నేనేమన్నా చేసి అంత సీన్ క్రియేట్ చేయగలుగుతానా అనే డౌట్ కూడా వచ్చింది ఒక్క ఓటు దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు అంతే ఏ మీరు అనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమి పట్టించుకొని వాడు పెళ్ళాన్ని ఎవడో చూస్తాడంటారా ఆఫ్కోర్స్ ఇలా ఐదేళ్ళ తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని లేకుండా మన చుట్టూ తిరుగుతుంటుంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఇది రెండు నెలల తర్వాత ఇలా ఉండదేమో అనేది చూస్తుంటే నాకు గుండె బరువు అనిపిస్తుంది బ్రో అసలు ఏ ప్రభుత్వ పరిపాలనలో నాకేం మేలు జరిగింది అని చెప్పి చూస్తే ఇంతకు నేను ఎవరికి ఓటు వేయాలి అసలు ఎందుకు ఓటు వేయాలి నేను అనే డౌట్ వచ్చింది భయ్య ప్రస్తుతానికి అయితే నాకు పెళ్లి కాలేదు కాబట్టి అది మీరు గుర్తించాలా ఒకవేళ ఈ ఐదేళ్ళ తర్వాత అయితే నా లెక్కన నేను నా పిల్లోనితో కూర్చొని ఇట్లాంటి వీడియో ఇంకోట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇదంతా పక్కకు పెట్టేసేసి ఈ సోదొద్దు సొల్లొద్దు అని చెప్పేసేసి అనిపించేది ఏంటంటే మన ఐదేళ్ళు భవిష్యత్తు పక్క పెట్టి హాఫ్ డే ఆర్ ఫుల్ డే లీవ్ వస్తుంది కదా హాఫ్ డే ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి మిగతా హాఫ్ డే ఏదన్నా మంచి సూపర్ హిట్ సినిమా వచ్చింది అంటే ఆ సినిమా చూసుకుంటుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అనిపిస్తుంది భయ్యా అసలు సినిమాకి వెళ్తే కూడా రెండు వందల యాభై రూపాయలు బొక్క కాబట్టి ప్రశాంతంగా యాభై రూపాయలు పుచ్చకాయ తీసుకొని వచ్చి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి టీవీ ఆన్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న పుచ్చకాయని తీసుకొని వచ్చి పోలింగ్ బూత్ల కాడ నిలబడిన జనాలను చూస్తూ అక్కడే ఉన్న టీవీ నైన్ రిపోర్టరు టీవీ ఫైవ్ రిపోర్టరు ఇంకో ఛానల్ రిపోర్టరు ఆ మండు టెండల్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే అది చూస్తూ మనం తింటుంటే బ్రో బా ఆ మజానే వేరు కదా బా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా సరే పోనీ పుచ్చకాయ తినడానికి డబ్బులు లేక సరే టీవీ చూడ్డానికి ఇంట్లో కరెంట్ లేక పోయి ఆ క్యూలో నిలబడి ఎండకి చెమటకి ఓటు వేద్దాము అని చెప్పిపోతే ఏ పార్టీ వస్తే నాకు ఏం చేస్తుంది అనే డౌట్ కూడా వచ్చింది మరి మీ సంగతి ఏంటి కాదు సరే పోని అనుకోకుండా ఒకరోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మీటింగ్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కట్ట మీద కూర్చొని మాట్లాడుతుంటారుగా ఆ టైంలో మాటలు వింటుంటే నాకు లైట్ వాళ్ళ ఇరవై ఏళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఓటు అనిపించింది బయ్యో కూరగాయల రేట్లు ఏమైనా తగ్గినాయా నిత్యావసర సరుకులు రేట్లు ఏమైనా తగ్గినాయా ఆఖరికి మనం బండ్లు పోయించుకున్న పెట్రోల్ రేటు కూడా ఏమైనా తగ్గిందా ఏం జరగలేదు కదా అట్లాంటప్పుడు మనం ఓటు ఎవరికేసే ఏముంది ఏం మరి నాకైతే ఈ నలభై ఐదు డిగ్రీల ఎండలో ఆ క్యూలో నిలబడి నేను ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం నాకుందా అని అయితే నాకు అనిపిస్తుంది బయ్యో మరి మీ సంగతి ఏందో నాకు తెలుదు మాట మంచిది రా సరే ఈ సోదంతా నాకు ఎందుకు లేని పక్కకు పాడేసి పక్కన స్టేట్లో ఉన్న నా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే మామూలుగా మాట్లాడుకుంటేనే వాడు మళ్ళీ ఏపీలో ఎవరు పవర్ పవర్లోకి వస్తారు అని మొదలెట్టాడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్న నాకు ఇంకో పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది అసలు నాకు ఎందుకు ఇచ్చారా బాబు అని మొత్తుకునే స్టేజ్కి వచ్చాను అనమాట సరే ఓటు ఎవరి గెయాలా అనే కన్ఫ్యూజన్ లేకి మళ్ళీ ఓటర్లతోటి నీ ఒక్క ఓటుతో నువ్వు అనుకున్న నాయకుడిని గెలిపించుకోవచ్చు నీ ఒక్క ఓటుతోనే నువ్వు అనుకున్న నాయకుడిని ప్రశ్నించవచ్చు నీ ఒక్క ఓటుతోనే నీ భవిష్యత్తు నీ రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు ఈ ఆంధ్ర ఎలక్షన్స్ కి అందరూ ఓటేస్తారని కోరుకుంటున్నాను ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ బాయ్